జిల్లాలో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్ కి చెందిన ఒక బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. స్వస్థలానికి తీసుకువెళ్తూ ఉండగా ఆ బాలిక మృతి చెందింది. పెద్దపల్లి మండలంలో అప్పన్నపేట శివారులో జరిగింది ఘటన. నలుగురు దుండగుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన దారుణం ఇది. అప్పన్నపేటకు భవన నిర్మాణ కార్మికులుగా ఉపాధి కోసం మధ్యప్రదేశ్ నుండి కూలీల కుటుంబాలు వలస వచ్చాయి. రెండు రోజుల క్రితం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో నలుగురు దుండగులు బాలికను అపహరించుకుని వెళ్లి అత్యాచారానికి తెగబడ్డారు. అస్వస్థతకు గురైన ఆ బాలికను స్వస్థలానికి తీసుకువెళ్తూ ఉండగా మార్గ మధ్యంలోనే ఆ బాలిక మరణించినట్లుగా చెప్తున్నారు బంధువులు. బంధువుల ఆవేదనను మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. సంపత్, మధ్యప్రదేశ్ చెందిన కుటుంబం ఇందులోనే నివసించేది. ఇక్కడ నివసించుతూ పక్కనే ఉన్న కన్స్ట్రక్షన్ దాంట్లో పనిచేస్తున్నారు. తల్లిదండ్రులతో పాటు కూడా కూతురు ఇక్కడ నివసిస్తున్నారు. అయితే సోమవారం రోజు ఒక నలుగురు వ్యక్తులు, అంటే ఆ సమయానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనిలో నిమగ్నమయ్యారు, అమ్మాయి మాత్రం ఇక్కడే ఉంది. నలుగురు వ్యక్తులు అమ్మాయికి మాయమాటలు చెప్పి కూడా తీసుకెళ్లారు. అంటే ఇక్కడి నుంచి కనీసం ఒక కిలోమీటరు 2 కిలోమీటర్ దూరంకి తీసుకెళ్లారు. ఎప్పుడైతే సోమవారము 3 గంటలకు మిస్ అయిందో, సాయంత్రము వీళ్ళు 6 గంటల ప్రాంతానికి ఇక్కడికి వచ్చారు. కానీ అప్పుడు అమ్మాయి కనబడలేదు. దీంతో పేరెంట్స్ కూడా ఆందోళన చెందారు. అమ్మాయికి సంబంధించిన వివిధ ప్రాంతాలు కూడా గాలించారు. అప్పటికి అమ్మాయి ఆచూకీ లభించలేదు. అంటే రాత్రి తర్వాత అమ్మాయి కొంత దూరంలో సొమ్మసిల్లి పడిపోయింది. భయం భయంగా కూడా ఒకేసారి పేరెంట్స్ దగ్గరికి వచ్చింది. అప్పుడు పేరెంట్స్ అమ్మాయిని అడిగారు. అప్పుడు ఆమె ఏమీ చెప్పలేదు, ఎందుకంటే అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడింది. కానీ వాళ్ళు అక్కడ గ్రహించారు, చివరిగా తను ఈ విధంగా చేశారంటూ కూడా తల్లిదండ్రులకు చెప్పారు. అయితే ఆ నలుగురు మృగాలు కూడా ఈ పేరెంట్స్ దగ్గరికి వచ్చి మీరు ఎవరికైనా చెప్తే చంపుతామని బెదిరించారు. దీంతో ఆ భయపడుతూ కూడా ఈ పేరెంట్స్ ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్కు వెళ్ళిపోయారు. దీంతో మార్గ మధ్యంలోనే అమ్మాయి తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. రక్తస్రావంతో కూడా అపస్మారక స్థితికి వెళ్ళి చనిపోయింది. తర్వాత విషయం బయటికి వచ్చిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఇంతకుముందే ఏసీపీ మధ్యప్రదేశ్కు వెళ్ళి అక్కడ తల్లిదండ్రులను విచారణ చేపడుతున్నారు. ఈ నలుగురు మృగాల్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 పెద్దపల్లి.